అందరికి నమస్కారం. మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు పక్క దేశం నుంచి ఇప్పుడే వచ్చినట్టుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇన్నాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దాఖలాలు ఏం కనపడట్లా. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ధృతరాష్ట్రులాగా జరుగుతున్న అన్యాయాలను అకృత్యాలను చూస్తూ మరి ఆవిడ నిద్రావస్థలో ఉన్నారేమో. ఇప్పుడే మేడం గారికి మెలకు వచ్చినట్టుంది. పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఏమొక అర్జెంటుగా సమాజానికి చాలా నష్టం వచ్చిందంట. అందుకని పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలంటూ నోటీసులు పంపించారు. మీ మహిళా కమిషన్ ఎక్కడ, మీ ఆఫీస్ ఎక్కడుందో కూడా అడ్రస్లు చెబుతున్నారు. మీ ఆఫీస్ మాకెందుకమ్మా తల్లి, అది ఉంటే ఎంత ఊడితే ఎంత. ఒక చైర్పర్సన్గా నువ్వు కూడా ఏం పీకింది లేదు రాష్ట్రానికి. ఏదో చాలా కేసుల్లో మేము అది చేసాం ఇది చేసాం అని ఏదో ప్రగడ్బాలు బలికి ట్విట్టర్లో ఏదో పెట్టావు. ఏ కేసులో ఏం చేసింది కూడా ఏమీ లేదని ప్రజలందరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి చేత క్షమాపణ చెప్పించడం కన్నా ముందు మీరు ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంటుంది. మీకు ఎవరైతే కుక్క బిస్కెట్లు ఇచ్చి మిమ్మల్ని పెంచి పోషిస్తున్న మీ యజమాని కుటుంబంలోనే చాలామంది చేత మీరు క్షమాపణ చెప్పించాలి. వాళ్ళ ముత్తాత భార్య ఉండగా ఇంకొక పెళ్లి చేసుకొని చెప్పి యంగమ్మ ఉండగా మంగమ్మ గారిని చేసుకొని ఏడుగురు పిల్లలు కన్నాడు. మరి మొదటి భార్యకు ఒక ఐదుగురిని కన్నాడు. మరి ఆయన చేత కూడా మీరు క్షమాపణ చెప్పించాలి. ఆయన ఎక్కడో పైన పరలోకంలో ఉన్నాడు కాబట్టి కుదరదు కాబట్టి మీ యజమాని చేత చెప్పించండి ఆయన తరపున. అట్లాగే మీ యజమాని బాబాయ్ గారు కూడా పరలోకానికి వెళ్ళారు. ఆయన కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మరి ఆయన కూడా క్షమాపణలు చెప్పించాలి. అలాగే మీ యజమాని తన సొంత చెల్లికి రెండు పెళ్ళిళ్ళు చేశాడు. మరి ఆ చెల్లెల చేతను మీ యజమాని చేత కూడా క్షమాపణలు చెప్పించి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పని చెప్పి అప్పుడు మాట్లాడుకుందాం క్షమాపణల గురించి. అట్లాగే చట్టబద్ధంగా విడాకులు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న పెళ్ళిళ్ళే తప్పంటే సుప్రీంకోర్టు భార్యాభర్తలు కలిసి ఆరు నెలలు కూడా కలిసి లేకపోతే వాళ్ళ బంధం చెల్లదు అంటూ సాక్షాత్ సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చిన ఈ రోజుల్లో మీరు మూడు పెళ్ళిళ్ళు అంటే రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేనట్టు, మహిళలకి కంప్లీట్గా పూర్తి రక్షణ ఇస్తున్నట్టు ఎంత బిల్డప్ ఇస్తూ మీరు నోటీసులు జారీ చేశారో చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. మహిళలు ఆ వంతున మహిళల మీద జరుగుతున్న దాడులకి, మహిళల మీద జరుగుతున్న అగాత్యాలకి ఏ రోజైనా ఏనాడైనా అసలు స్పందించావా? అసలు నువ్వు అసలు ఒక చైర్పర్సన్గా ఎవరికి తెలుసా, ఎవరికన్నా తెలిసిందా? మహిళా హోం మంత్రిగా ఉండి ఆవిడే తల్లుల పెంపకం గురించి తప్పుపడుతూ స్టేట్మెంట్లు ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావు? మహిళా కమిషన్ చైర్మన్గా మరి మహిళా లోకాన్ని ఉద్ధరించే వీరవంతిగా నువ్వు మరి ఆ హోంమంత్రి చేత క్షమాపణలు చెప్పించాలి. ఆ హోంమంత్రి మీద నోటీసులు, ఆ హోంమంత్రి నోటీసులు పంపించాలి కదా, మరి పంపించావా? మరి అలాగే టూరిజం శాఖ మంత్రి రోజా గారు ఒకటి రెండు రేపులకే రాద్ధాంతం చేస్తారు అంటూ ఒక రేపును కూడా అదొక పెద్ద విషయం కాదన్నట్టు, ఆడవాళ్ళు రేపులు చేయించుకోండి అన్నట్టు ఒక సమాజానికి ఒక సంకేతం ఇస్తూ ఆవిడ ఇలాంటి దరిద్రపు మాటలన్నీ మాట్లాడుతుంటే నీ చెవుల్లో ఏ పూలు పెట్టుకున్నావు తల్లి? మా వాసిరెడ్డి పద్మ ఇప్పుడు మరి అప్పుడు ఆ రోజు మరి రోజా గారి చేత క్షమాపణలు చెప్పించాలి కదా, ఆవిడకి నోటీసులు ఇవ్వాలి కదా, మరి ఆవిడ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు చెప్పండి. అట్లాగే మీ మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి గంటలు అరగంటలు ఏకంగా బట్టలు ఇప్పి చూపించటాలు, రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టించటాలు, లేడీస్ పచ్చి బూతులు మాట్లాడతారు, మరి ఇవన్నీ ఆడవాళ్ళని కించపరుస్తూ చేసి రోజు మాట్లాడి బూతులు, ఈ బూత్ మంత్రుల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ముందు చెప్పండి. అలాగే మా అధ్యక్షుడు మిమ్మల్ని 18 ప్రశ్నలు వేశాడు. ఆ 18 ప్రశ్నలకి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు పదవి తీసుకుంది మీ యజమానికి భజన చేయడానికి కాదు, నేను మహిళలకు సేవ చేయడానికని కనుక మీరు నిరూపించుకోండి. ఆ 18 ప్రశ్నలకి బేషరత్తుగా మీరు కూర్చొని దానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పని చేయండి. అంతేగాని ప్రతిపక్షాల మీద నోరేసుకొని పట్టడానికో దిక్కుమాలిన కమిషన్లన్నీ పెట్టి ఏదో మేము మాకంటూ ఏ పవర్లు ఉన్నాయని పనికిరాని చెత్త నోటీసులు ఇస్తే ఇక్కడ ఎవడో మీ ఉడతూపులకి ఎవడో చింతకాయలు రాలవు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పదవిని మహిళా సాధికారతకి ఉపయోగించండి. అంతేగాని మీ యజమానికి భజన చేయడానికి మాత్రం వాడేటట్లయితే మేము అసలు ఊరుకోం. జై జనసేన, జై హింద్.